నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నగర పంచాయతీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం రండి స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సుధీర్ బాబు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండలంలో జగనన్నకు చెబుదాం రండి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తామని ఆయన అన్నారు. మండలంలోని ప్రజలంతా వారి వారి సమస్యలను అర్జీ రూపంలో తమకు అందజేస్తే వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ఈ జగనన్న చెబుదాం అనే కార్యక్రమాన్ని నూతనంగా చేపట్టడం జరిగింది. ఆ దిశగానే మన గౌరవ కలెక్టర్ గారు ప్రతి సోమవారం ఆల్ మండల స్థాయి అధికారులతో ఈ జగనన్న చెబుదాం అనే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఒక ఆఫీస్లో పెట్టి అందరు ఇక్కడ అటెండ్ అయ్యి ప్రజల యొక్క సమస్యల్ని అర్జీల ద్వారా రూపంలో తీసుకొని ఆ సమస్యల్ని మొత్తం టైంలో కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశించినారు. వారి ఆదేశాల మేరకు గత వారం నుంచి అలాగే ఈ సోమవారం కూడా ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఈ జగనన్న చెబుదాం అనే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రజల ద్వారా వచ్చినటువంటి అర్జీల్ని స్వీకరిస్తూ వారి యొక్క సమస్యను తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కారాన్ని విత్ ఇన్ టైంలోనే క్లియర్ చేయడానికి ఆల్ మండల స్థాయి అధికారులందరూ అటెండ్ అయ్యి ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తూ ఉన్నాము. ఆ దిశగానే మేము ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, వారి యొక్క సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఎంపీడీఓ ఆఫీస్కి ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తుంది. ఆ గ్రీవెన్స్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని అర్జీల ద్వారా విన్నవించుకోవడం చేయవలసిందిగా తెలియజేస్తుంది. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.